జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామ్సాగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావుల కాన్వాయ్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీ యాక్షన్ ఫోన్లో భాగంగా హిమ్మత్ రావుపేట వచ్చిన మంత్రులను అడ్డుకొని గ్రామస్తులు నిరసన తెలిపారు. తమ గ్రామంలోని చెరువులను ఎల్లంపల్లి నీటితో నింపాలని, కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను పరిహారం అందించాలని, ఆదుకోవాలని హిమ్మత్ రావుపేట, రామ్సాగర్, తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు మంత్రుల కాన్వాయ్కు అడ్డంగా బైఠాయించారు. ఎమ్మెల్యే రవిశంకర్ నచ్చ చెప్పినా వినకుండా మంత్రి రావాలని నినాదాలు చేశారు. సుమారు గంట పాటు రోడ్డుపైనే మంత్రులు నిరీక్షించారు. చివరికి మంత్రి ఈశ్వర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరిస్తామని తెలపడంతో గ్రామస్తులు శాంతించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మాధురి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ కి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నిరసన సేకలు సాగిస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చడం లేదంటూ ఆ స్థానికులు అడుగడుగును అడ్డుకుంటున్నారు. ఈ రోజు మార్నింగ్ ఉదయం, పది రోజుల ప్రణాళికలో భాగంగా హిమ్మతరావుపేటకు వెళ్లిన మంత్రులు కొప్పుల ఈశ్వర్ కు, మా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా నిరసన సేక తగిలింది. అమ్మ గ్రామాలలోని చెరువుల్లో ఎల్లంపల్లిని ఇటు తీసుకొచ్చి నింపడంతో పాటు కొండగట్టు బాధితులు ఎవరైతే ఉన్నారో, గత సంవత్సరం సెప్టెంబర్ 11 కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 60 మంది మృతి చెందడం జరిగింది. దీంట్లో అనేక మంది కూడా గాయాల పాలై ఇప్పటివరకు కోలుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో అంటే వీరికి కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి అడుగడుగా అడుగున్నారు. దాంతోపాటు వీరి ఆందోళన మాత్రం కొనసాగింది. అంటే ఓ దశలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రవిశంకర్ వచ్చి వారిని సర్ది చెప్పేందుకు ఎదురించినప్పటికీ కూడా నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ హామీలు నెరవేర్చిన తర్వాతనే, తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ముందుకు సాగాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు ఏదైతే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావాలంటూ కూడా నినాదాలు చేశారు. అయితే దీనిలో జ్యోతం చేసుకున్న కొప్పులేశ్వర్ మాత్రం సమస్యల పరిష్కారం చూస్తేస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో మాత్రం ఆందోళనకారులు వెనక్కి తగ్గారు మాధురి. అయితే ప్రవీణ్, గ్రామస్తుల ఆందోళనపై మంత్రులు స్పందించడం జరిగిందా? అయితే ఇప్పటి వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించిన సమాచారం లేనప్పటికీ కొప్పులేశ్వర్ మాత్రం స్పందించారు. సమస్యల పరిష్కారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఇటు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యత్నిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మాధురి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.